హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హౌస్ టు హోమేక. ఈరోజు మీతో చలికాలంలో చర్మకాంతిని ఎలా రక్షించుకోవాలో కొన్ని చిట్కాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సీజన్లో చలి వల్ల తేమ కోల్పోయిన చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. అదే కాకుండా ఎండాకాలంలోనే అల్ట్రావైలెట్ కిరణాలు బారి నుండి జాగ్రత్తలు తీసుకుంటారు, కానీ ఈ కాలంలోనూ సన్ ట్యానింగ్ ఉంటుంది. చర్మం పొడిగా అవడం, నల్లబడడం వంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్లో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు టొమాటోలో అధికంగా ఉన్నాయి. అందుకని ఉదయం ఒక గ్లాస్, సాయంత్రం ఒక గ్లాస్ టొమాటో జ్యూస్ తాగాలి. చలికాలంలో 30-35 ఏళ్ళు దాటిన వారి చర్మం ఎక్కువగా పొడిబారడం, ముడతలు పడడం జరుగుతూ ఉంటుంది. వీటి నుంచి పరిష్కారానికి రోజు ఫ్రూట్ ఫేస్ ప్యాక్ని వేసుకోవడం మంచిది. ఇందుకోసం గుజ్జుగా చేసిన బొప్పాయిలో తేనె, విటమిన్ ఇ క్యాప్సూల్, మీగడ, కొన్ని చుక్కల గ్లిజరిన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోవడానికి అరగంట ముందు ముఖానికి, మెడకు, చేతులకు రాసుకొని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే చర్మం పొడిబారదు, నల్లబడదు, కాంతివంతం అవుతుంది. తామర పువ్వుల ఆకులు, పువ్వులను కలిపి నూరిన పేస్ట్ను ఫేస్ ప్యాక్గా వేసుకోవచ్చు. ఇది అన్ని వయసుల చర్మతత్వానికి సరిపడుతుంది, చర్మం పొడిబారదు. పీచ్, స్ట్రాబెర్రీ, యాప్రికాట్, కివీ ఇవన్నీ సూపర్ మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ పండ్లు చర్మానికి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తాయి, పొడిబారిన చర్మాన్ని మృదువుగా చేస్తాయి. ఈ పండ్ల జ్యూస్లో అర టీ స్పూన్ నిమ్మరసం, 1/2 టీ స్పూన్ గ్లిజరిన్, 2 టీ స్పూన్ల తేనె, కప్పు కాచిన పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒళ్ళంతా పట్టించాలి. అరగంట తర్వాత స్నానం చేయాలి. వారానికి 3 సార్లు ఇలా చేస్తూ ఉంటే మృదువుగా మారిన చర్మం కొత్త మెరుపు సంతరించుకుంటుంది. జిడ్డు చర్మం ఉన్నవాళ్ళు చలికాలంలోనే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆయిలీగా మారే స్కిన్ను తాజాగా కనిపించేలా చేయాలంటే తురిమిన బంగాళాదుంపలో 10 చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. అరగంట తర్వాత మంచినీటితో కడుక్కోవాలి. మృత కణాలు, జిడ్డు తొలగిపోయి తాజాదనంతో వెలిగిపోతూ ఉంటుంది.